ఒక స్నేహితుడు అవ్వడానికి నీ శత్రువుకి 1000 అవకాశాలు ఇవ్వు, కానీ నీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. గెలవగలిగేవాడు గెలుపు మీద దృష్టి పెడతాడు, ఓడిపోయేవాడు గెలిచేవాడి మీద దృష్టి పెడతాడు. జీవితంలో ప్రతి మనిషిని ఒక మంచి ఉద్దేశంతో చూసేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నప్పుడు మౌనంగా ఉండండి. మీ మాటలకే విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండండి. మనకు విలువ లేని చోట మాట్లాడటం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది మిత్రమా. నిన్ను తిట్టే వారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. విమర్శిస్తున్నారు అని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. పైకి కనిపించే మంచితనం కన్నా లోపల ఉండే విషపు గుణం చాలా ప్రమాదకరం. అందరినీ నమ్మడం నీ మంచితనమే అయినా వెన్నుపోటును గ్రహించగలిగే ముందు చూపు కూడా చాలా అవసరం. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం.